అందరికీ ఒక విషయం చెప్తాను వినండి. దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజిత్ ఓఫీర్. అందరికీ ఒక విషయం చెప్తాను వినండి. దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు నాలో ఉండాలి అని బాల్యం నుండి రోషము కలిగి దేవుని చేత చెక్కబడినటువంటి దేవుడు చెప్పిన శిల్పం అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవుళ్ళలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి పరిపూర్ణంగా ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తులు నవ్వుకుంటూ ఆలకిస్తున్నారు ఆ వ్యక్తి చెప్పేదాన్ని ఆమోదించినట్టుగా. ఒకవేళ ఈ వ్యక్తి దేవుళ్ళలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు నాలో పరిపూర్ణంగా ఉన్నాయని గనుక యూదుల మధ్యలో అని ఉంటే గనుక ఈ వ్యక్తిని చీల్చుండేవారు, రెండు కాళ్ళు పట్టుకొని చీల్చుండేవారు. ఏంటి నమ్మరా? యేసు ప్రభు ప్రధాన యాజకులు ఎదుట నేను మనిషి కుమారుణ్ణి మేఘారుణ్ణి వస్తాను అని అనగానే ప్రధాన యాజకుడు ఏం పని చేశాడు? తన వస్త్రాల్ని, ప్రధాన యాజక వస్త్రాల్ని చింపుకున్నాడు కదా. కారణం ఏంటంటే యేసు ప్రభు బోలెడని అద్భుతాలు, స్వస్థతలు, సూచిక్రియలు చేసి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనాభా వస్తున్నారు కాబట్టి ఆయన కీర్తి చుట్టువైపులా విస్తరించింది కాబట్టి భయపడి ప్రధాన యాజకుడు తన వస్త్రాలను మాత్రమే చించుకున్నాడు. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మనిషి కుమారుణ్ణి నేనే అనేటట్టుగా యేసు ప్రభు చెబితేనే తన వస్త్రాలు చింపుకున్నాడే. దేవుళ్ళలో ఉన్న అన్ని లక్షణాలు నాలో ఉన్నాయని ఈ వ్యక్తి గనక యూదుల మధ్యలో, అంటే రెండు కాళ్ళు పట్టుకొని చీల్చుండే వాళ్ళు, ఈ వ్యక్తి అదృష్టం ఏంటంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అన్నటువంటి యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవ సమాజం మధ్యలో అన్నాడు కాబట్టి ఇంతవరకు క్రైస్తవులు ఈ వ్యక్తిని ఏమీ చేయలే. ఒకవేళ ఇదే మాట ఈ వ్యక్తి యూదుల మధ్యలో ఇప్పటికి వెళ్ళి అనినా సరే దేవుళ్ళలో ఉన్న అన్ని లక్షణాలు ఉన్నాయని, ఖచ్చితంగా ఈ వ్యక్తిని జుట్టు పట్టుకొని ఊరి చివరకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవడైనా నేను ప్రవక్తని అని చెప్పుకుంటూ వచ్చి నన్ను కాకుండా వేరే దేవుణ్ణి పరిచయం చేస్తే కనుక వాడిని రాళ్లతో కొట్టి చంపండి, అందరికంటే ముందుగా నీ చేయి వాడి మీద పడాలి అని ఆజ్ఞ జారీ చేశాడు కదా. మరి దేవునిలో ఉన్న పరిపూర్ణమైన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి అంటే ఈ వ్యక్తిని జుట్టు పట్టుకొని ఊరి చివరు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు యూదులు. కానీ మనం క్రైస్తవులం కాబట్టి యేసుప్రభు మనకు అలాంటి ఆజ్ఞ ఏది ఇవ్వలేదు కాబట్టి ఈ వ్యక్తి ఇంకా తిరుగుతున్నాడు సమాజంలో. ఒకవేళ ఇదే వ్యక్తి ఏ సౌదీ అరేబియాకు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు వెళ్ళి దేవుణ్ణిలో ఉన్న అన్ని లక్షణాలు నాలో పరిపూర్ణంగా ఉన్నాయి అన్నాడనుకో, మేకపోతును కోసినట్టుగా గొంతు దింపేస్తారు. క్షమించండి, అలాలు చేసి మరీ గొంతు దింపుతారు ఈ వ్యక్తికి. దేవునిలో ఉన్న అన్ని లక్షణాలు నీలో పరిపూర్ణంగా ఉన్నాయా? ఒకవేళ ఈ ముక్క నీ మొదటి బారికి తెలుసుంటే నీకు విడాకులు ఇవ్వకుండా ఉండి ఉండేది. దేవుళ్ళలో ఉన్న అన్ని లక్షణాలు పరిపూర్ణంగా నీలో ఉన్నాయా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనేంత స్థాయిలో బ్రతికిన పౌలే చెప్పిన మాట ఏంటో తెలుసా? నా యందు, అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అన్నాడు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనొక శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని తన నిస్సహాయతను, తన అసక్తతను వ్యక్తపరిచాడు. అయ్యో, నేను మేలైంది చేయాలనుకుంటున్నాను కానీ కీడునే చేస్తున్నాను, నేను చేయాలనుకున్నది చేయలేక చేయకోరందాన్ని చేస్తున్నానే అని తన బలహీనతను పౌలు ఒప్పుకుంటే రోమపత్రికలో కట్టుకున్న భార్యను విడిచిపెట్టి విడాకులు ఇచ్చి వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తి అంటున్న మాట దేవుళ్ళలో ఉన్న అన్ని లక్షణాలు నాలో పరిపూర్ణంగా ఉన్నాయని. ఆ మాట విని ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఆమోదించినట్టుగా మెల్లగా నవ్వుకోవడం, ఇది కదా క్రైస్తవ్యానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. అంటే మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల, లేదా మనలో పాపము లేదని చెప్పుకునే నెడల మనము అపద్ధీకులమి, దేవుని కూడా అపద్ధీకునిగా చేస్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు పాపాలు ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది అని అపోస్తలుడైన యోహాన్ చెప్పాడు, యేసుప్రభు ప్రియ శిష్యుడైన యోహాన్ చెప్పాడు. అంటే అర్థం ఏంటని, నేను కూడా పాపినే అనే కదా దాని అర్థము. మనము పాపము లేదని, పాపము చేయటము లేదని చెప్పుకుంటే మనం అపద్ధీకులం అవుతాము, దేవుణ్ణి కూడా అపద్ధీకుడుగా చేస్తాము అని అపోస్తలుడైన యోహాన్ చెబితే ఈ వ్యక్తి మాత్రం దేవునిలో ఉన్న అన్ని లక్షణాలు ఈ వ్యక్తిలో ఉన్నాయంట. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుడైన దేవుని లక్షణాలు అయితే
ఈ వ్యక్తిలో 0.1% కూడా లేవు. ఈ వ్యక్తిని గాని ఈ వ్యక్తికి సంబంధించిన చరిత్ర గాని భూతద్దం పెట్టి వెదిగినా సరే 0.1% కూడా బైబిల్లో ఉన్న దేవుని లక్షణాలు అయితే లేవు. కానీ ఒకవేళ ఉంటే గనక నేను దేవుణ్ణి అని దేవుని ఆలయంలోనే కూర్చొని ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకుంటుందే అపవాది సాతాను దయ్యం ఈ యుగ సంబంధమైన దేవత ఆ లక్షణాలు పరిపూర్ణంగా ఈ వ్యక్తిలో ఉన్నాయంటే మాత్రం నేను 100% ఓటేస్తాను. తప్ప బైబిల్లో ఉన్న దేవుని లక్షణాలు ఈ వ్యక్తిలో 0.1% ఉన్నాయన్నా సరే నేను ససేమిరా ఒప్పుకోను. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారి కాదు, బైబిల్లో ఉన్న దేవుడు హస్తప్రయోగం తప్పు కాదు అని చెప్పే దేవుడు కాదు. బైబిల్లో ఉన్న దేవుడు ఎదురుగా ఉన్న స్త్రీని చూసి అందంగా ఉంది కదా అని తన మనసులో అనుకునే దానికి పర్మిషన్ ఇచ్చే దేవుడు కాదు. అదే మోహపు చూపు చూడడానికి అస్సలు అనుమతి ఇవ్వడు. బైబిల్లో ఉన్న దేవుడు రంగురాళ్ళు పెట్టుకోమని చెప్పలేదు. బైబిల్లో ఉన్న దేవుడు వాస్తు చూడమని చెప్పడు. బైబిల్లో ఉన్న దేవుడు సిలువాకారంలో బొట్టు పెట్టుకోండి, అన్ని సంప్రదాయాన్ని పాటించండి అనే లూసిఫర్ చేష్టలు అయితే ఖచ్చితంగా చేసేవాడు కాదు. బైబిల్లో ఉన్న దేవుడు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వడు. హౌలే అని, సువర్కా బచ్చా అని ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడానికి అస్సలు అనుమతి ఇవ్వడు. పరలోకంలో ఉన్న శరాపులే మహాదూతలు సైతం ఆయన మహిమను చూడలేక తమ రెక్కలతో కంటిని మూసి పెట్టుకునేంత పరిశుద్ధుడు మన బైబిల్లో ఉన్న దేవుడు. భక్తుడైన యోబు అంటాడు, దేవుని గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం లాంటిది అని అన్నాడు. దేవుడు అంత గొప్పవాడు, ఆయన గురించి మనకు ఏమి తెలియదు, మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం లాంటిది అని అన్నాడు. దేవుడు అంటే ఏంటో పూర్తిగా అన్ని కోణాలు ఇంకా మనకు తెలియదు. మరి అలాంటి దేవుని లక్షణాలు అన్నీ పరిపూర్ణంగా నాలో ఉన్నాయని ఈ వ్యక్తి అంటూ ఉంటే ఈ వ్యక్తిని ఏమని అర్థం చేసుకోవాలి? నేనైతే ఆ వ్యక్తిని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, అదే ఓఫీరిస్టులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి ఈ వ్యక్తిని మీరు అర్జెంటుగా ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి, లేకపోతే మీదబడి కరిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దేవుళ్ళో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి అంటున్నాడు, రేపు ఖచ్చితంగా కరుస్తాడు. దయచేసి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించండి. ఏది దేవుడు అనబడుతుందో ఏది పూజించబడుతుందో దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకునే లక్షణం ఉన్నది కేవలం దయ్యానికే, కేవలం దయ్యానికే. సాతానుకు మాత్రమే ఈ లక్షణం ఉంది. ఈ వ్యక్తికి దయ్యం పట్టింది, దయచేసి ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, లేకపోతే పిచ్చి పట్టింది, దయచేసి ఎర్రగడ్డ ఆసుపత్రి తీసుకుని వెళ్ళండి. దేవుళ్ళో ఉన్న అన్ని లక్షణాలు నాలో పరిపూర్ణంగా ఉన్నాయి అన్నటువంటి ఈ వ్యక్తి మాటల్ని ఇప్పటికీ వినేవాళ్ళు ఇంకా ఉన్నారు అంటే, ఈ వ్యక్తిని ఇంకా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే, చార్లెస్ డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని నమ్మవలసి వస్తుంది. మనిషి కోతి నుండి వచ్చాడు అని అంతే కదా, పరిణామం చెందుతూ చెందుతూ వచ్చి మనిషిగా ఎదిగి మరలా కోతిగా పరిణామం చెందుతున్నారేమో. బహుశా అలాంటి వాళ్ళే ఇంకా ఈ వ్యక్తి మాటల్ని సీరియస్గా తీసుకుంటారు. చివరిగా వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న, మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. దేవుణ్ణిలో ఉన్న అన్ని లక్షణాలు నాలో పరిపూర్ణంగా ఉన్నాయి అని ఈ వ్యక్తి అన్నాడు కదా, మతిస్థిమితం లేని ఈ వ్యక్తి అన్నాడు కదా, ఆ దేవుడు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న దేవుడు అయితే కాదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు పరలోక నివాసులైన శరాపులు సైతం సమీపించాలని తేజస్సులో వసించే అమరత్వం కలిగిన దేవాది దేవుడు అయినా, సృష్టికర్త అయిన దేవుడు అయినా, లేదా మానవాకారంలో వచ్చిన యేసుప్రభును మనం చూస్తున్నా సరే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఈ ప్రపంచానికి సవాల్ చేశాడు. ఇప్పటి వరకు ఆయనలో పాపం ఉన్నదని కనీసం గాసిప్ కూడా, పుకారు కూడా బయటకు రావడం లేదు. అంత పరిశుద్ధుడు మన బైబిల్లో ఉన్న దేవుడు. కానీ ఈ వ్యక్తి దేవుళ్ళో ఉన్న అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయన్నాడు కదా, ఇంతకీ ఏ దేవుడై ఉంటాడు? అదే వ్యభిచారం చేసే లక్షణం కలిగిన దేవుడు ఎవరై ఉంటారు? వ్యభిచారం చేసిన దేవుడు, వ్యభిచారం చేసే లక్షణం కలిగిన దేవుడు ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో సమాధానం రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.